హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే సేమియా దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ దోశలు. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ సేమియా దోశల్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువండి. ఈ దోశల్లోకి స్పెషల్గా కొబ్బరి చట్నీ కానీ లేదా మనం నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, టమాటో అలాగే పండు మిరపకాయ పచ్చడి, వాటిలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా సేమియా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమే పెట్టుకొని ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకున్న సేమియాని ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఒక కప్పు సేమియాకి అరకప్పు బొంబాయి రవ్వ, అలాగే అరకప్పు జల్లించిన బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు. అలాగే ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీటన్నిటినీ కూడా. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ అరకప్పు పైన పెరుగు వేసుకోవాలండి. ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పెరుగు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్లు వేసుకొని బాగా కలుపుకుందాము. వాటర్ అనేది ఒక్కసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఉండలేవి లేకుండా బాగా ఈవెన్గా కలుస్తుంది. ఇప్పుడైతే నేను 2 కప్పుల నీళ్లు వేసి కలిపానండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారా, ఈ మిశ్రమం అనేది కాస్త థిక్గా తయారైంది చూడండి. సేమియా అనేది బాగా నానిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ఇలాగా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మంచి కలర్ కోసం నేను ఇక్కడ టమాటా వాడాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటా వాడటం వల్ల. అలాగే ఒక్కసారి సాల్ట్ అనేది సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక కప్పు దాకా నీళ్లు పోసుకొని బాగా కలుపుకుందాము. మొత్తం టోటల్గా ఈ దోశకి 1 కప్పు సేమియాకి 3 కప్పుల దాకా నీళ్లు పడతాయండి మనం బ్యాటర్ బాగా కలుపుకోవడానికి. అంతేనండి సరైన కొలత అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా సేమియా ఎంత బాగా నానిందో. ఈ మిశ్రమం కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పల్చగా ఉండాలి. బ్యాటర్ మనం సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు దోశ వేసేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ముందుగానే దోశ తవా పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. దీని మీద ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలాగ టిష్యూతో తుడిచిపెట్టుకోండి. దోశ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు 2 గరిటెల ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలాగ రవ్వ దోశలాగా వేసుకోండి. మధ్య మధ్యలో హోల్స్ పడితే మనకి క్రిస్పీగా వస్తుందండి దోశ అనేది. తర్వాత ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా వదిలేసేయండి. 1-2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తడి అంతా కూడా ఆరిపోతుంది కదా. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పైన అప్లై చేసుకొని మరొక్కసారి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇది నార్మల్ దోశలాగా కాదండి, కాస్త ఎక్కువ టైమే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే దోశ ఈవెన్గా వేగిందండి. అడుగు బాగాన బాగా క్రిస్పీగా తయారైంది చూడండి. ఈజీగా వచ్చేస్తుంది ప్యాన్ నుండి. దీన్ని రెండో వైపుకి తిప్పుకొని 1.5 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుందాము. రెండో వైపు వేయించాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా వచ్చింది సేమియా దోశ. ఇలాగే మిగతా బ్యాటర్ని కూడా సేమియా దోశల్లా వేసేసుకుందాము. చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ మాత్రం. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని ముందే చెప్పాను కదండి, నిల్వ పచ్చళ్ళతో తినొచ్చు లేదా కొబ్బరి చట్నీతో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.